బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలగపూడి మరియమ్మ హత్య కేసులో నందికం సురేష్ను పోలీసులు కస్టడీకి తీసుకుని రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో మరియమ్మ హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదని సురేష్ చెప్తున్నారు. మృతురాలి కుమారుడు కుటుంబ సభ్యులు కూడా హత్యలో తన ప్రమేయం లేదని చెప్పారని ఆయన పోలీసులకు చెప్పారు. ఈ కేసుతో సంబంధం లేకున్నా అప్పటి తాటికున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనను ఇరికించారని పోలీసుల విచారణలో ఆరోపించారు. మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు అక్కడున్న వారు తన పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. నందికం సురేష్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నిందితుల్లో మీ బంధువులు కాని అనుచరులు కాని ఉన్నారా అన్న పోలీసుల ప్రశ్నకు ఎవరూ లేరని సురేష్ సమాధానం ఇచ్చారు. హత్య జరిగిన రోజు నిందితులతో మీరు ఫోన్లో మాట్లాడారా అని ప్రశ్నించగా ఎవరితో మాట్లాడలేదని తనకు కూడా ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పారు. ఇక 2020 డిసెంబర్ 27న వెలగపూడి దళిత కాలనీలో ఒకే సామాజిక వర్గంలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ హత్యకు గురయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే వెలగపూడి మరియమ్మ హత్య కేసుకు సంబంధించి ఎందుకం సురేష్ ని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించిన తీరును మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు నాకు అంటున్నారు సురేష్. ప్రస్తుతం సురేష్ ఎక్కడ ఉన్నారు? ఈ విచారణ ఇంకా ఏ విధంగా కొనసాగుతుంది? అట్నా మొత్తం మీద చూసుకుంటే 2020 డిసెంబర్ 27న రాజధాని పరిసర ప్రాంతం తుళ్ళూరు మండలం వెలగపూడి అంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెనక ప్రాంతంలో రెండు సామాజిక వర్గాలు అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ అనే వ్యక్తి మహిళ మృతి చెందడం జరిగింది. ఈ కేసులో అప్పటి సంబంధించి బాపట్ల ఎంపీ ప్రస్తుతం వైసీపీ నేత నందిగం సురేష్ పాత్ర ఉందని చెప్పి కూడా ఆ రోజు బంధువులు అలాగే కుటుంబ సభ్యులు స్థానికులు కూడా ఆందోళన చేసి నందిగం సురేష్కి శిక్షించాలని చెప్పి కూడా రోడ్డుపై ఆందోళన చేసి పరిస్థితి కనిపించింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఆ కేసుకు సంబంధించి పోలీసులు తుళ్ళూరు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం, ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఉన్న నందిగం సురేష్ని రెండు రోజుల కస్టడీ నిమిత్తం నిన్న తుళ్ళూరు పోలీసులు మధ్యాహ్నం 12:30కి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన నిన్న మధ్యాహ్నం 12 నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా తుళ్ళూరు పోలీసులు అదుపులోనే ఉంటారు. ఆయన నిన్న ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు కూడా పోలీసులు విచారిస్తారు. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు మరియమ్మ హత్యకు అసలు కారణాలేంటి, ఎందుకు ఆమె హత్య జరిగింది, హత్య జరగడానికి కారణాలేంటి, మీ పాత్ర ఏంటి, అసలు ఎందుకు మీ పేరు తెర మీదకి రావడం జరిగింది అనే ప్రశ్నల్ని కూడా పోలీసులు నందిగం సురేష్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె సోదరుడు ఆమె బంధువులు కూడా నా పాత్ర లేదని గతంలో చెప్పారు. కానీ అప్పటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నేను ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నా కానీ స్థానికంగా ఉన్న మా మధ్య అనేక విభేదాల కారణంగా కావాలని నన్ను ఈ కేసులో ఆమె అప్పటి పోలీసు అధికారులతో ఒత్తిడి చేసుకొచ్చి ఎఫ్ఐఆర్లో తన పేరు నమోదు చేయించిందని చెప్పి కూడా ఆయన పోలీసులకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శ్రీదేవి తన పేరు నమోదు చేశారో ఆ తర్వాత చాలామంది సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు తుళ్ళూరు వెలగపూడిలో కూడా సురేష్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేశారు. కానీ ఎక్కడ నాకు సంబంధం లేదు, కానీ ఆమె బంధువులు కూడా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పోలీసులకి నాకు చెప్పారు. కానీ కావాలనే రాజకీయ కుట్రకోణంతో తన పేరుని ఇరికించారని చెప్పి ఆయన పోలీసులకే చెప్పడం జరిగింది. ఈ హత్య జరగడానికి ముందు రోజు కానీ ఆ రోజు కానీ తర్వాత కానీ మీరు ఎవరితోనైనా మాట్లాడారా లేకపోతే మీకు ఎవరైనా ఫోన్ చేశారా అనే ప్రశ్న కూడా పోలీసులు అడగడం దానికి ఎవరు చేయలేదని చెప్పారు. అలాగే ఈ హత్య కేసుకు సంబంధించి కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరన్నా నిందితులుగా ఉన్నారంటే దానికి కూడా ఎవరూ లేరు. అసలు ఈ హత్య కేసుకి తనకి తన బంధువులకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి సురేష్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు కూడా సురేష్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇంకా దాదాపుగా 16 ప్రశ్నలకు సంబంధించి కూడా సురేష్ని పోలీసు అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. నిన్న 6 ప్రశ్నలకు సంబంధించి మాత్రమే ఆయన విచారం చేశారు. ఈరోజు మరొక 16 అంశాలకు సంబంధించి కూడా నందిగం సురేష్ని పోలీసులు విచారణ చేపట్టబోతున్నారు. ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు న్యాయవాది సమక్షం, అలాగే తిరిగి రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు న్యాయవాది సమక్షంలో కూడా పోలీసులు నందిగం సురేష్ని అయితే విచారణ చేపట్టబోతున్నారు. ఈ కేసులో ఆయన పాత్ర ఉందని చెప్పి ఇప్పటికే కొంతమంది ఆరోపించడం, ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉండటం, దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన అయితే పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
భయపడతా ఉన్నారు అయితే మరొక వైపు ఈ కేసులో తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి 2 వారాల పాటు వాయిదా వేస్తూ పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ప్రస్తాని కేసుకు సంబంధించి నందికం సురేష్ అయితే పోలీస్ కస్టడీలో ఉన్నారు అనేకమైన ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన్ని పోలీసులు అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతుంది రత్న केसुकी तनकु एटुवंटि संबंधं लेदनि चेप्तुन्ना गानी अप्पटि ताटिकोंडि एम्मेल्ये एवरैते उंडवल्लि श्रीदेवि उन्नारु तन वल्ले ई विधंगा केसुलु इरुक्कुन्नानि मीरु चेप्पिन प्रकारं चूसुकुंटे मरि श्रीदेवि एमैना स्पंदिंचारा दीनिकि संबंधिंचि ఇప్పటివరకు ఆమెకు సంబంధించి కూడా స్పందించలేదు ఎందుకంటే ఇది రికార్డెడ్ గా కాదు కాబట్టి పోలీసుల విచారణలోకి నందిగం సురేష్ కి జరిగిన సమాచారం అయితే మనకున్న సమాచారం ప్రకారం మాత్రమే మనం ప్రస్తుతం లైవ్ లో చెప్తా ఉన్నాం అయితే ఈ పోలీస్ అధికారులు ఏదైతే నందిగం సురేష్ స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు అప్పుడు దీనికి సంబంధించి దీన్ని అధికారికంగా ప్రామాణికంగా తీసుకొని అప్పుడు దీనిపై స్పందించాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే ఉండవల శ్రీదేవి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం विश्वनीय वर्ग सामचारम प्रकारम प्रस्तुत नंदिकम सुरेश प्रश्न अड़गर अने दाखिल संबंधी मैं प्रस्तुत चुप्ता अच्छे इंका अंशा की संबंधी श्रीदेवी नोटिस स्टेटमेंट कोर्ट को सब्मिट तरह आ तरह रिपोर्ट बहिर्गत होबटे अब आम दीन खचिता खंडे अवकाश कत्न शिवा।